ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి. అదే కార్తీక మాసంలో మనం నెల రోజులు దీపాలు వెలిగించలేని వారికి ఒక ప్రత్యామ్నాయం ఉందండి. ఆల్టర్నేటివ్ ఏటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. కార్తీక మాసం అంటే మనకి చాలా ఇష్టం, విశిష్టమైనది. ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతివంతమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చేసే దీపారాధన చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎవరైతే ఈ నెల రోజులు దీపారాధన చేయలేదో వాళ్ళకి ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో నిత్యం తులసి కోట వద్ద పూజా గదిలో దీపారాధన చేయొచ్చు. ఏదైనా కారణం వల్ల కొన్ని రోజుల పాటు దీపారాధన చేసే అవకాశం లభించకపోవచ్చు, దానికి చింతపడనవసరం లేదు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపోత్సవాలు విశిష్టమైన ఫలితాలను కలిగిస్తాయి. అందరూ కలిసి సామూహికంగా నిర్వహించుకునే దీపారాధన కార్తీక మాసంలో మాత్రమే చేయడం చూస్తూ ఉంటాం. అటువంటి దీపోత్సవంలో పాల్గొనవచ్చు. కనీసం కార్తీక పౌర్ణమి నాడు లేదా ఆ మాసంలో ఏదైనా ఒక రోజున ఆలయంలో, నదీ తీరంలో, పూజా గదిలో, తులసి కోట వద్ద దీపారాధన చేయడం చాలా మంచిది. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు సంవత్సరం మొత్తానికి గాను 366 ఒత్తులను వెలిగించి సాంప్రదాయం ఉంది. ఆనాడు అలాగ 366 ఒత్తులను వెలిగించడం వల్ల సంవత్సరం ఏడాది పొడుగునా దీపారాధన చేసిన ఫలితమైతే మనకి లభిస్తుంది. సో ఎవరైనా సరే కార్తీక మాసం నెల రోజులు చేయలేకపోయినా కార్తీక పౌర్ణమి రోజు మాత్రం తప్పనిసరిగా 366 ఒత్తులు గుడిలో కనుక వెలిగించినట్టయితే ఆ ఏడాదంతా వెలిగించిన అంత కోటి జన్మల పుణ్యం అయితే మనకి కలుగుతుంది. ఆ శివ అనుగ్రహం మనకి లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.